హలో ఫ్యామిలీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు సలాడ్ అండి, హాట్ హాట్ సలాడ్. నేను ఇది బ్రంచ్గా తింటున్నాను ఈరోజు. ఇది సమ్టైమ్స్ నేను బ్రేక్ఫాస్ట్గా కూడా తింటాను. కొంచెం లేట్ బ్రేక్ఫాస్ట్ అయినప్పుడు ఇట్లా కొద్దిగా హెవీగా తింటాను. ఆర్ నేను ఎక్కడికైనా బయటికి వెళ్ళిపోతున్నాను, ఇంకా లేట్గా వస్తాయి ఇంటికి, ఒక 3-4 అయిపోతున్నాయి ఇంటికి అని అన్నప్పుడు కూడా ఇట్లాంటి సలాడ్ చేసుకుని తినేసి వెళ్ళిపోతానన్నమాట. ఇది కంప్లీట్లీ బ్యాలెన్స్డ్ ఫుడ్ అని చెప్పొచ్చండి. ఫైబర్ రిచ్, విటమిన్ రిచ్, అండ్ మినరల్ రిచ్ అన్నమాట. చూడండి, ఇప్పుడు నేను ఒక 3-4 టేబుల్ స్పూన్స్ బార్లీ తీసుకున్నాను. అట్లాగే ఒక చిన్న కప్ అండి, ఒక టీ కప్లో 1/2 కప్ గ్రౌండ్ నట్స్ కూడా తీసుకున్నాను. రిచ్ ఆఫ్ పీనట్స్ మనకి రిచ్ ఆఫ్ ప్రోటీన్ కదా. ప్రోటీన్ అండ్ బార్లీ వచ్చి మనకి వెరీ రిచ్ ఆఫ్ ఫైబర్. బార్లీ గుడ్నెస్ని నేను మీకు చాలా వీడియోస్లో చెప్పానండి. నా ప్రీవియస్ వీడియోస్ కనుక మీరు చూస్తే మీకు అర్థమవుతుంది. యాజ్ మచ్ యాజ్ స్ప్రింగ్ ఆనియన్ తీసుకున్నానండి. మరింత టేస్ట్ ఎన్హాన్స్ చేయడానికి స్ప్రింగ్ ఆనియన్ ఒకటి మాత్రం చాలా ముఖ్యమైన రోల్ ప్లే చేస్తుంది ఈ సలాడ్స్లోను. అండ్ మష్రూమ్స్ కూడా ఒక బాక్స్ ఫుల్ మష్రూమ్స్ తీసుకున్నాను, రిచ్ ఆఫ్ విటమిన్ డి అండ్ ప్రోటీన్స్ అండి. అండ్ పన్నీర్ తీసుకున్నాను చూసారు కదా, ఒక 60 grams ఆఫ్ పన్నీర్ తీసుకున్నాను. ఇద్దరికి 2 servings కాబట్టి ఒక్కొక్కరికి ఒక 15 grams పన్నీర్ నుంచి కూడా మనకు ప్రోటీన్ వస్తుంది. మనకి 3 color capsicums వాడుతున్నానండి. ఒకవేళ కలర్ క్యాప్సికమ్స్లో మీ దగ్గర ఒకటే ఉందనుకోండి, ఒకటే యాడ్ చేసుకోండి. మీరు ఒకటి గ్రీన్ క్యాబేజ్ ఉంటే కనుక గ్రీన్ క్యాబేజ్ కానీ ఆర్ రెడ్ క్యాబేజ్ కానీ యాడ్ చేసుకోవచ్చు. ఇందులో ఆప్షన్స్ కూడా ఇస్తున్నా మీకు, ఆల్టర్నేటివ్స్. ఆర్ కాలీఫ్లవర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను వాటితోటి డిఫరెంట్ సలాడ్స్ని మీకు చేసి చూపిస్తాను నేను. సో ఇందులో అయితే నేను యాడ్ చేయలే, నా దగ్గర 3 color capsicums ఉన్నాయి కాబట్టి 3 color capsicums వాడుతున్నాను అనమాట. ఇవాళ ఎన్ని కలర్స్ ఉన్నాయో చూడండి, ఇందులో వైట్ ఉంది, ఎల్లో ఉంది, రెడ్ ఉంది, గ్రీన్ ఉంది, ఇంకా మనకు అన్ని కలర్స్ వస్తున్నాయండి. మనం యాజ్ మచ్ యాజ్ అన్ని కలర్స్ని తినడానికి మన ఫుడ్లో చూడాలి. యాక్చువల్గా బటర్ యాడ్ చేసుకోవాలండి. 2 times మా ఇంటి దగ్గర స్టోర్కి వెళ్ళే బటర్ లేదు, సో సెస్మీ ఆయిల్ యాడ్ చేశానండి యాక్చువల్గా నేను. మీరు కూడా బటర్ యాడ్ చేసుకోండి. మీరందరూ బటర్ యాడ్ చేసుకుంటే మరింత టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది. కాకపోతే నాకేంటంటే ఎప్పుడైనా నేను ఇట్లా సెస్మీ ఆయిల్ కూడా చేస్తాను నేను. కాకపోతే నేను ఆలివ్ ఆయిల్ లాంటివి చాలా తక్కువ వాడతానండి. ఎప్పుడు మన నేటివ్ ఫుడ్ని నేను తినడానికి మాత్రం ఎక్కువ నేను ప్రిఫర్ చేస్తానన్నమాట. సో అందుకని నేను ఆలివ్ ఆయిల్ అసలు ఎప్పుడు కూడా కొనను నేను. వాడితే కొబ్బరి నూనె వాడతా, లేదంటే ఎక్కువ సెస్మీ ఆయిల్, సేఫ్లవర్ ఆయిల్ ఎక్కువ వాడుతూ ఉంటాను. మస్టర్డ్ ఆయిల్ ఒకటి ఎక్కువ వాడుతూ ఉంటానండి, ఆవ నూనె. ఇవి మాత్రమే మార్చి మార్చి వాడుతూ ఉంటాను. ఏమీ లేవనుకోండి, బటర్ కొన్నిసార్లు ఘీ కూడా వేస్తానన్నమాట. అట్లా గుడ్ ఫ్యాట్స్ అనమాట, ఘీ అండ్ బటర్ మనకి చాలా గుడ్ ఫ్యాట్ అనమాట. సో ఇప్పుడు పన్నీర్ని యాడ్ చేసుకున్నా నేను ప్యాన్లోకి. పన్నీర్ మీకు రోస్ట్ అవ్వక్కర్లేదండి, గుర్తుపెట్టుకోండి. ఎర్రగా రోస్ట్ అవ్వక్కర్లా, జస్ట్ సాటే అయితే చాలండి. కొద్దిగా సాఫ్ట్ అవుతుందన్నమాట మనకి. ఒక 30 grams, మీ 2 fingers అంత సైజు ఒక లైన్ తీసుకోండి చాలంతే, ఎక్కువ అక్కర్లేదు. ఇది అసలు మీకు ఏ బాడీ పార్ట్ మీద మీకు గుడ్నెస్ అని అంటే ఈ సలాడ్ నడినెత్తి నుంచి అరికాలు వరకు అని చెప్తానండి నేనైతే. ఒక్క మీల్గా తినేటప్పుడు మీరు ఇది లంచ్ బాక్స్లో పెట్టుకెళ్ళిపోయినా కూడా చాలా బాగుంటుంది అన్నమాట. టేస్ట్లో ఎటువంటి తేడా రాదు. ఇందులో నేను వాళ్ళు చేయాల్సింది ఏంటంటే, నేను చాలా హరీలో ఉన్నా, చాలా ఆకలి మీద, మామూలు ఆకలిలో లేనండి. ఎందుకంటే నేను ఎవ్రీడే ఒక మీల్ మాత్రమే తీసుకుంటున్నా ఆఫ్టర్నూన్. నిన్న మధ్యాహ్నం తీసుకున్న మీల్, రాత్రి ఒక చిన్న కప్పు రాగిజావ తాగానండి. మామూలుగా ఆకలి కాలేదు నాకైతే. నిమ్మకాయ పిండి దాంట్లో హనీ కలిపే అంత ఓపిక కూడా లేదనమాట నా దగ్గర అయితే. సో రెసిపీ చేస్తున్నానన్న కొంచెం జ్ఞానం కూడా లేకుండా నాకు పిజ్జా సీజనింగ్ ఉంటే అది వేసాను యాక్చువల్గా. మీకైతే మాత్రం ఒక ఫుల్ నిమ్మకాయ అండి, మీరు వేసుకునే క్వాంటిటీని బట్టి ఒక ఫుల్ నిమ్మకాయకి 1.5 to 2 tablespoons ఆఫ్ హనీ కలిపి మీరు బాగా కలిపిన తర్వాత అది పోసేసి సలాడ్ని మిక్స్ చేసుకోండి. నేను మళ్ళీ ఆ పార్ట్ వచ్చినప్పుడు మళ్ళీ మీకు చెప్తాను నేను ఎక్కడ చేయాలనేది. చూసారు కదా, జస్ట్ సాటే చేస్తున్నానండి అంతే. రెడ్గా ఏం వేగిపోవక్కర్లేదు, జస్ట్ ఒక 2 minutes సాటే అండి అంతే. పన్నీర్ అసలు ఎంత బాగుంటుందోనండి, పిల్లలకి లంచ్ బాక్స్లో పెట్టించినా కూడా అంత హెల్దీ అండి. రైస్ పెట్టలేదని మీరు ఏమాత్రం కూడా బాధపడక్కర్లేదు, ఎందుకంటే మీకు బార్లీ ఉందండి రైస్ని మీకు రీప్లేస్ చేయడానికి ఇందులో. అది గుర్తుపెట్టుకోండి ఎప్పుడూను. బార్లీ ఏంటంటే రిచ్ ఆఫ్ ఫైబర్ కాబట్టి ఆకలి కూడా మనకు చాలాసేపు ఆకలి వేయదండి. మీకు అదే రైస్ అనుకోండి, కార్బోహైడ్రేట్స్ వచ్చేస్తాయి అన్నమాట. మనకి బార్లీ నుంచి తక్కువ కార్బోహైడ్రేట్స్ కాక ఎక్కువ ఫైబర్ దొరుకుతుంది అన్నమాట. సో ఇది చూసారా, ఇప్పుడు మష్రూమ్స్ని కూడా యాడ్ చేసేసుకున్నా. ఒక్కొక్క మష్రూమ్ని 1/2 వరకే కట్ చేశానండి, ఎక్కువ చిన్న చిన్న ముక్కలు కట్ చేయక్కర్లేదు. ఆర్ మీరు బటన్ మష్రూమ్ని మష్రూమ్ పాలన వేసినా కూడా చాలా బాగుంటుందండి ఇందులోనూ.
అసలు ఇటువంటి ఫుడ్ని పిల్లలకు పెట్టండి, వాళ్ళు ఎంత ఎంజాయ్ చేస్తారో, ఎంత హెల్దీగా పెరుగుతారోనండి. మీకు ఇలాంటి సలాడ్స్ని నేను చాలా సీరియస్గా చేస్తాను. మొన్నటి వరకు జ్యూసెస్ చూపించాను కదా, జ్యూసెస్ అన్నీ అయిపోయినాయి అన్నమాట. ఇంకా మీకు గ్రేప్ పంచ్ చూపించా, గ్రేప్ జ్యూస్ చూపించాను, మీకు తర్వాత నిన్న బత్తాయి అండ్ ఆరెంజ్ చూపించాను. మీరు ఒక 2 eggs తిన్నప్పుడు అట్లా ఒక జ్యూస్ తాగండి. ఆర్ మీరు జ్యూస్ కానీ ఎగ్ కానీ తినలేదని అన్నప్పుడు ఇలాంటి అన్ని ఆల్ కలర్ మిక్స్ తోటి బ్రంచ్గా తినేసేయండి. ఈవినింగ్ మీరు ఏదైనా ఒక్కటి చిన్న స్నాక్గా నేను కొంచెం మరమరాలు కానీ ఇట్లా వేయించుకుని తింటాను నేను. రాత్రికి మంచి ఓల్డ్ ఫ్యాషన్ ఓట్స్ తోటి రాగి జావ కాసుకుని అందులో డ్రై ఫ్రూట్ నట్స్ అన్ని నట్ పౌడర్ వేసుకుని చక్కగా నేను తాగుతానన్నమాట పెద్ద కప్పు నిండా. అంతేనండి నా మీల్ రోజు మొత్తం మీద ఉండేది. మీరు ఇట్లా బ్యాలెన్స్డ్గా తింటే చాలా హెల్దీగా ఉంటారండి. మళ్ళీ నేను ఇంచుమించుగా అంటే నాకు యోగా సెషన్ దగ్గరికి వచ్చేస్తుంది. నాకు లైవ్ సెషన్ ఒకటి యాక్చువల్గా సాటర్డే కానీ సండే కానీ ఒక లైవ్ ప్లాన్ చేస్తానండి నేను మీ అందరితోటి మాట్లాడటానికి. అంటే నేను లైవ్ నేర్చుకున్నట్టు ఉంటుంది అండ్ అట్ ద సేమ్ టైం నాకు మీ దగ్గర నుంచి ఏం కావాలనుకుంటున్నారనేది కూడా నేను మీ దగ్గర నుంచి నేను అడగటానికి నేను ప్రయత్నిస్తాను. ఇప్పుడు చూడండి కలర్ క్యాప్సికమ్స్ 3, ఎల్లో క్యాప్సికమ్, గ్రీన్ క్యాప్సికమ్ అండ్ రెడ్ క్యాప్సికమ్. చిన్న మీడియం సైజు కొనుక్కుంటానండి. కొనుక్కునేటప్పుడే ఏరుకుని మీడియం సైజులు అయితే పెద్ద పెద్దవి వచ్చేస్తాయి అన్నమాట. హాఫ్ కట్ చేసి హాఫ్ ఫ్రిడ్జ్లో పెట్టాలి మనం. అందుకని ఒక చిన్న చిన్న మీడియం సైజు అనుకోండి, మొత్తం హోల్ క్యాప్సికమ్ని వాడేసుకుంటాను అన్నమాట. అంటే ఇప్పుడు 3 capsicums ఉన్నాయన్నమాట ఇందులో మనకి. ఇప్పుడు ఏమేమి వేసాం గుర్తుంది కదండి, నేను సెస్మీ ఆయిల్ యాడ్ చేసుకున్నా, మీరు బటర్ యాడ్ చేసుకోండి. ఓ ఎక్కువ అక్కర్ల బటర్ కూడాను, మనిషికి 20 grams సరిపోతుందండి. ఆ 10 grams అయినా కూడా పర్లేదు. ఇప్పుడు చూసారు కదా బార్లీని అండ్ మన వేరుశనగ గింజల్ని పీనట్ సీడ్స్ని కూడా నేను కుక్కర్లో పెట్టి 5 minutes, నాది ఎలక్ట్రిక్ కుక్కర్ కాబట్టి 5 minutes పెట్టాను. మీరు 4 whistles వచ్చే వరకు పెట్టండి, మామూలు కుక్కర్ అయితే కనుక. చక్కగా ఉడకబెట్టేసేయండి, మెత్తగా ఉడికిపోవాలన్నమాట బార్లీ కానీ అండ్ మన పల్లీలు కానీ గ్రౌండ్ నట్ సీడ్స్ కానీ. చక్కగా బాగా ఉడికిపోతే, సాఫ్ట్గా ఉడికిపోతే మనకి సలాడ్ తినేటప్పుడు చాలా టేస్టీగా ఉంటాయండి అవి రెండును. ఇందులో మీరు క్యాబేజ్, మీరు ఆల్టర్నేటివ్ అనమాట నేను చెప్తున్నాను మీకు. ఇప్పుడు క్యాప్సికమ్లు ఏవీ లేవనుకోండి, మీరు ఒక క్యాబేజ్ వేసేసుకోండి పర్వాలేదు, ఏం పర్లా. మష్రూమ్స్ అండ్ తర్వాత పన్నీరు, క్యాబేజ్ వేసుకోండి. అప్పుడు మీరు ఏం చేస్తారంటే చిన్న చిన్న క్యారెట్ ముక్కలు కానివ్వండి, బీన్స్ కానివ్వండి, పచ్చి బఠానీ కానివ్వండి, అవన్నీ యాడ్ చేసుకోవచ్చు. నేను అటువంటి సలాడ్స్ని నెంబర్ ఆఫ్ సలాడ్స్ మీకు చూపించానండి నేను. ఇప్పుడు చూసారా ఒక పెద్ద బంచ్ అండి, 2 mukkalu 3 mukkalu కాదు, ఒక పెద్ద బంచ్ స్ప్రింగ్ ఆనియన్ యాడ్ చేసేసుకున్నా. స్ప్రింగ్ ఆనియన్ గురించిన గుడ్నెస్ మీకు చెప్పలేదు నేను, నెక్స్ట్ వీడియోలో చెప్తాను నేను. అసలు మామూలు హెల్దీ కాదనమాట, మీకైతే అసలు తల్లి కూడా చేయలేనంత మేలు చేస్తుంది అనమాట మీకు స్ప్రింగ్ ఆనియన్. రిచ్ ఆఫ్ ఫైబర్ కూడాను, మనకి గ్రీన్ కూడా యాజ్ మచ్ యాజ్ ఉంటుంది కాబట్టి గ్రీన్స్ నుంచి వచ్చే వాల్యూస్ కూడా మీకు దొరుకుతాయి. అంతేనండి, జస్ట్ ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్ పెట్టండి. మరీ లో ఫ్లేమ్ పెడితే సాఫ్ట్ అయిపోతాయి అన్నమాట, మరీ హై ఫ్లేమ్ పెడితే మాడిపోతాయి. మీడియం ఫ్లేమ్లో అంటే నాది పెద్ద స్టవ్ మీద పెట్టాను, అది గుర్తుపెట్టుకోండి. బాగా పెద్ద ఫ్లేమ్ అనమాట, పెద్ద స్టవ్ దాని మీద పెట్టి దగ్గరే నుంచి తిప్పుతున్నానండి. హార్డ్లీ 4 minutes అండి, అంతే. 3 to 4 minutes నేను బాగా మంచి మీడియం ఫ్లేమ్ అంటే మీ చిన్న స్టవ్లు అయితే కనుక హై ఫ్లేమ్ అనుకోవచ్చు మీరు, ఆ పెట్టి తిప్పుతున్నాను కదా. ఇప్పుడు చూడండి దానికి కుక్డ్ బార్లీ అండ్ గ్రౌండ్ నట్ సీడ్స్ని యాడ్ చేస్తున్నాను. యాక్చువల్గా బార్లీ ఒకటి విడిగా మనం ఉడకబెట్టుకుంటే ఆ వాటర్ని అసలు పడేయనండి నేను, అవి కూడా తాగేస్తాయి. ఇప్పుడు గ్రౌండ్ నట్స్తో ఉడికేటప్పటికి ఎన్నో నీళ్లు మిగలలేదండి, కొంచెం మిగిలినాయి, 2-3 teaspoons మిగిలినాయి అనమాట. సో అందుకని డ్రైన్ చేసేసి పారేశాను. అదర్వైజ్ బార్లీ వాటర్ మాత్రం ఎప్పుడు పడేయద్దండి, అది చాలా చాలా మనకి బాడీకి చలవనిచ్చేవి అండ్ మినరల్ రిచ్ అనమాట. ఇంకా అసలు మనకు ఆకలేదండి ఇట్లాంటి సలాడ్ తింటే, అసలు మీకు ఏ రైసు కూడా అక్కర్లేదండి. ఎంత బాగుంటుందంటే ఎంత పెద్దవాళ్ళు 70-80 ఏళ్ళు వచ్చినా కూడా మీరు ఇలా తిన్నారంటే ఆ లెమన్ అండ్ హనీ తోటి కట్టా మిట్ట అనమాట, పుల్ల పుల్లగా తీతీగా. అసలు సాల్ట్ ఉంటుందండి, పెప్పర్ ఉంటుంది, బ్లాక్ పెప్పర్ పౌడర్ వేస్తాను నేను. అన్ని ఫ్లేవర్స్ కలిపి అసలు అల్టిమేట్గా ఉంటుందన్నమాట టేస్ట్. అయితేను టేస్ట్ నోటికి రుచిగా ఉంటుంది, మీ శరీరానికి కూడా చాలా మంచిది చేసే సలాడ్ అనమాట అండి ఇది. నేను ఇటువంటి సలాడ్స్ ఎన్ని రకాలు చేస్తానో అసలు నాకు లిమిట్ ఉండదండి నాకైతే. ఎందుకంటే నాకు రోజు వీడియో చేయడానికి కూడా కుదరట్లేదు అనమాట, అందుకని నా చేతిలో ఏదో ఒక వీడియో ఉంటే పోస్ట్ చేస్తూ ఉంటాను యాక్చువల్గా. కాకపోతే ఎవ్రీడే నాకు ఇలాంటి సలాడ్ ఏదో ఒకటి ఉంటానే ఉంటుందండి బ్రేక్ఫాస్ట్లో నాకు. అంతే, పించ్ చూసారా ఎంత వేయట్లేదు నేను, ఎందుకంటే సాల్ట్ క్వాంటిటీ మీకు చెప్పాను కదా చాలా తక్కువ అండి. అంతే, జస్ట్ 2 ఏళ్లతో పట్టుకుంటే ఎంత వస్తుందో అంతా 2 సార్లు వేసాను అనమాట. ఇది పిజ్జా సీజనింగ్ వేస్తున్నాను, మీరు మాత్రం పొరపాటున కూడా పిజ్జా సీజనింగ్ వేయద్దు.
పిజ్జా సీజనింగ్ వేసుకునేటట్టయితే కనుక మీరు కొంచెం చీజ్ కూడా యాడ్ చేసుకుంటే బాగుంటుందండి. వితౌట్ చీజ్ పిజ్జా సీజనింగ్ బాగోదు. ఇక్కడ ఈ ప్లేస్లో మీరు ఒక ఫుల్ లెమన్, పెద్దది మీరు ఇద్దరు క్వాంటిటీ అయితే ఒక లెమన్ సరిపోతుందండి, ఒక లెమన్, ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ హనీని ఒక గిన్నెలో మీరు బాగా 2 గిల కొట్టి వేసేసేయండి. ఆ తర్వాత దాంట్లోకి పెప్పర్ పౌడర్ అండ్ బ్లాక్ పెప్పర్ పౌడర్ని వేసేసి మొత్తం గిల కొట్టేసినాక మొత్తం దీంట్లో సీజనింగ్లో పోసేసేయండి. అప్పటికి మీరు ఆ సీజనింగ్ పోసేటప్పటికి స్టవ్ ఆఫ్ చేసేసేయాలండి, వేడి మీద పోయొద్దు, ఎందుకంటే నిమ్మకాయ ఉంటుంది కాబట్టి. హనీ కూడా ఏమవుతుందంటే వేడి మీద పోసేటప్పటికి మనకి ఫుడ్ వాల్యూస్ కోల్పోతుంది అన్నమాట, అందులో గుడ్ బ్యాక్టీరియా ఉంటుంది కదా అదంతా పోతుంది. అందుకని స్టవ్ ఆఫ్ చేసేసి వేడిగా ఉన్న దాంట్లోకి నేను చెప్పినట్లుగా హనీ 2 టేబుల్ స్పూన్స్ అండ్ నిమ్మకాయ ఒక పెద్ద నిమ్మకాయ, మీరు పెప్పర్ మీ టేస్ట్ని బట్టి వేసుకోండి, ఒక 1/2 స్పూనా 1 స్పూనా మీరు మీ టేస్ట్ని బట్టి మీరు పెప్పర్ యాడ్ చేసుకోవచ్చు. నేను ఇలా కొట్టి ముందు ఒక బాటిల్లో పోసుకుంటానండి, బ్లాక్ పెప్పర్ని మిక్సీలో కొట్టుకుని పోసుకుంటాను అనమాట, ఎప్పటికప్పుడు రెడీగా ఉంటుంది నాకు అది. మీరు ఆ సీజనింగ్తో పాటు తింటే చాలా బాగుంటుందండి. నాకు అసలు ఎనర్జీ లేదు, చాలా లో ఎనర్జీలో చేస్తున్నాను అనమాట, ఇది చాలా నీరసం వచ్చేస్తుంది నాకైతేను. సో అందుకని ఆ లెమన్ స్క్వీజ్ చేసేట నాకు ఓపిక కూడా లేక పిజ్జా సీజనింగ్ వేసుకుని తినేసామన్నమాట. మీకు మాత్రం ఆల్టర్నేటివ్ చెప్పాను, అది గుర్తుపెట్టుకోండి, మిస్ కావద్దు. అంటే ఒరిజినల్ సలాడ్ టేస్ట్ని మీరు అక్కడ ఎంజాయ్ చేయగలుగుతారండి. బిందు ఇది చూపించకుండా చెప్తానని మాత్రం అనుకోవద్దండి, నా వీక్నెస్ని అర్థం చేసుకోండి. ఎంత ఆకలి మీద ఉంటే నేను అట్లా చేశానా, ఇంత మంచి రెసిపీ చేశానో అర్థం చేసుకోండి అని అంతే. అంతేనండి, వెరీ హాట్ హాట్గా సర్వ్ చేసేసాను, అసలు మామూలుగా లేదండి. బయట అయితే క్లౌడీగా ఉంది, ఆ క్లౌడీ వెదర్లో అంత హాట్ సలాడ్ పొట్టలోకి వెళ్ళిపోతుంటే నాకు ప్రాణం పెట్టిపోయింది. కాసేపు నీరసం వచ్చేసి తినేసి ఒక 1/2 అవర్ రెస్ట్ తీసుకున్నానండి నేనైతేను. మీరందరూ కూడా ఇలా వేడివేడిగా ఇలాంటి సలాడ్స్ తిని మీ నడి నెత్తి నుంచి మీ అరికాలు వరకు మీరు యాంటీ ఇన్ఫ్లమేటరీ అండ్ మీకు ఎన్నో విటమిన్ మినరల్ రిచ్ అండి ఇది, అండ్ ప్రోటీన్ రిచ్ అండి. యాక్చువల్గా ఆ డేకి కావాల్సిన ప్రోటీన్లో మీకు ఇంచుమించుగా ఒక 3/4 ప్రోటీన్ కూడా వచ్చేస్తుందండి ఇందులోనే, మష్రూమ్స్ నుంచి కానివ్వండి. అండ్ వైటమిన్స్లో డి వైటమిన్ వస్తుందండి ఎక్కువ, యాజ్ మచ్ యాజ్ మష్రూమ్స్ వాడటానికి చూడండి. ఎవరెవరైతే వాళ్ళు ఎక్కువ మంది వెజిటేరియన్కి వచ్చేస్తున్నారండి, నాన్ వెజ్ ఎక్కువ తినట్లేదు, ఎవరెవరైతే వెజిటేరియన్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇలా మష్రూమ్ని యాజ్ మచ్ యాజ్ కన్స్యూమ్ చేయడానికి చూడండి. ఇదండి వాళ్ళకి సలాడ్, దాని రెసిపీ తయారు చేసే విధానం. మీరందరూ చూసి ఎంజాయ్ చేశారని అనుకున్న, సీజనింగ్ మాత్రం నన్ను ఎక్స్క్యూజ్ చేయండి, పదే పదే అడుగుతున్నాను ఏమనుకోవద్దు. నిమ్మకాయ అండ్ తేనె, దాంట్లో బ్లాక్ పెప్పర్ పౌడర్ వేసేసి కలిపేసి ఒక గిన్నెలోకి ఒక చిన్న కప్లోకి, అప్పుడు స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత కలిపేసేయండి, బాగా మిక్స్ చేసుకుని అప్పుడు తినండి. అప్పుడు రియల్ సలాడ్ టేస్ట్ని మీరు ఎంజాయ్ చేయగలుగుతారనమాట. స్ప్రింగ్ ఆనియన్ మాత్రం స్కిప్ చేయొద్దు. ఇదండి వాళ్ళ వీడియో, నచ్చిందా మీకు? నచ్చినట్లయితే కనుక కామెంట్స్లో తెలియజేయండి. మీ అందరి కామెంట్స్ని రియల్గా ఎంజాయ్ చేస్తున్నానండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. అసలు నాకు నిజంగా ఎంత బూస్ట్ తాగినంత ఎనర్జీ వస్తుందండి మీ కామెంట్స్ చదువుతుంటే. నాకైతే ఇవాళ అంతా గార్డెన్ వర్క్ అండి, వెనస్డే కదా, నాకు చాలా చేంజ్ చేశాను గార్డెన్ అంతా. అదంతా రేపటి వీడియోలో పెడతా మీకు నేను, రేపు ఎల్లుండి కాబట్టి, నాకు రేపు ఎల్లుండి కూడా కాదు, నెక్స్ట్ 10 డేస్ చాలా ఇంపార్టెంట్ వీడియోస్ ఉండే మనకి, లైవ్ యోగా సెషన్స్ ఉంటాయి అండ్ డాక్టర్ పివి రావు గారితో ఇంటర్వ్యూ ఉంటుంది మనకి, ఇవన్నీ చూసుకోవాలి కాబట్టి నాకు కొంచెం బిజీగానే ఉంటున్నానండి నేనైతే. తర్వాత ఇంకొక మంచి ఇంటర్వ్యూ కూడా వచ్చింది, అది మిస్ అవుతున్నానండి. యాక్చువల్గా నేను మన నాగశౌర్య వాళ్ళ మమ్మీ నా క్లాస్మేట్ అండి, చిన్నప్పటి నుంచి చిన్న పిల్లలు ఎల్కేజీ నుంచి అందరం కలిసి ఒకటే బళ్ళో చదువుకున్నాం అనమాట మేము అందరం. తన వాళ్ళ బాబుది మూవీ రిలీజ్ అయింది కదా, రాబిందు మాట్లాడదాం అందరం క్లాస్మేట్స్గా ఫ్రెండ్స్గా అందరం చిట్చాట్గా ఒక కప్ కాఫీ తోటి అని అన్నారనమాట. ఎంతవరకు చేయగలుగుతానో నాకైతే అసలు తెలియట్లేదు. ఇదండి వాళ్ళ వీడియో, మీకు నచ్చినట్లయితే కనుక కామెంట్స్లో తెలియజేయండి. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కూడా నాకు కామెంట్స్లో రాయండి, డౌట్ ఉన్న ప్రతి వీడియోకి నేను ఇమీడియట్గా ఆన్సర్ చేస్తున్నానండి. రెగ్యులర్ వీడియోస్కి అయితే మాత్రం అసలు నేను చదివి చాలా ఎంజాయ్ చేస్తున్నానండి. నేను వాళ్ళు మా వారికి ఒక పనిష్మెంట్ ఇచ్చాను తెలుసా, ఏమండి ఒక సినిమాలో శ్రీలక్ష్మి వాళ్ళ హస్బెండ్ని కూర్చోబెట్టి స్టోరీ నవల్ రాస్తా చదివి వినిపిస్తూ ఉంటుంది కదా, మీకు కూడా నా కామెంట్స్ అన్నీ చదివి వినిపిస్తా కూర్చోవాలండి మీరని చెప్పి అన్నానండి. తను ఏమన్నారో తెలుసా అండి, నా ఫోటో పెట్టుకుని ఫోటోకి చదివి వినిపించాను అన్నారండి. నేను ఎమ్మటే ఏమన్నానో తెలుసా, నా కౌంటర్ ఇలాంటి సచ్చు ఆలోచనలు మీకు ఎట్లా వస్తాయండి. ఇదండి వాళ్ళ మా ఇద్దరి మధ్యన జరిగిన కామెడీ ఇది అనమాట, మీ కామెంట్స్ చదివి నేను అట్లా చెప్పాను అనమాట తనకి. ఇదండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి, మళ్ళీ కలుద్దాం మరొక మంచి వీడియోతో. టిల్ దెన్ నమస్తే అండి.